హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అందజేస్తా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇచ్చి ఇలాంటి చక్కటి తెలంగాణ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన ఛానల్లోనైతే ప్రతి అప్డేట్ అనేది వీడియోస్ రూపంలోని విడుదల అవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు ఈ వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు ముందుగా ఇది ఒక గమనించండి సో ఫ్రెండ్స్ మీరనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నట్టయితేనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇలా ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది ఈ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా అయితే పడుతున్నాయి కావున ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది అకౌంట్స్ అనేది డెడ్ అయ్యి ఉంటే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అనేది జమ కాదు కావున ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ కేవైసీని చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే ప్రతి ఒక్క అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవ్వాలంటే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి లింక్అప్ అనేది కంపల్సరిగా చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ విధంగా తెలంగాణ రైతులు అనేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్లు అనేది చేసి ఉంటారో అలాంటి రైతులకు ఈ యొక్క తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలని అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఆల్రెడీ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పేమెంట్స్ అనేది ప్రభుత్వం నుండి ఈ రైతులకు వచ్చే పేమెంట్స్ అనేది పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో ఫ్రెండ్స్ మీరైతే ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు పద్ పద్నాలుగు పదిహేను రోజుల వరకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది జమ అవుతూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ యొక్క పేమెంట్స్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చును ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇదండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తెలంగాణ రైతులకు శుభార్త రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది ఈ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి చక్కగా డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు అనగా ఎకరం నుండి ఇరవై ఎకరాల లోపు ఉండే రైతులు ప్రతి ఒక్కరు ఈ యొక్క అమౌంట్ అనేది చెక్ చేసుకోండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే